హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దానిలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ వీడియోలు అయితే డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా దీనికి సంబంధించి మీరు ఏ విధంగా టెస్ట్ రాయాలి అండ్ అదేవిధంగా పీడిఎఫ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారిక చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఇది జస్ట్ మీరు థర్టీ రూపీస్ అనేది చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ అనేది మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు అదేవిధంగా పీడిఎఫ్ ను కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసేటువంటి ఆప్షన్ కూడా మేము అక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు ఈ విధంగా అయితే పీడీఎఫ్ అయితే ఉంటుంది సో దీనిలో మీకు అప్ టు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి దానికి సంబంధించిన కీ ఉంటుంది కొంత దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మేము యాడ్ చేయడం జరిగింది సో అదే విధంగా ఉంటుందనేది కూడా మీకు దీనిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దీనిలో కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం కొంతమంది ఏ విధంగా ఉన్నాయి కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ కూడా చూపించండి సార్ అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు సో అందుకే దీనిలో కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే అంటే మనకు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మన తెలంగాణ కల్చర్కి సంబంధించి కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి వాటిని కూడా నేను క్వశ్చన్ రూపంలో అయితే తీసుకోవడం జరిగింది సో ఆ విధంగా చూసినట్లయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నటువంటి మ్యాటర్ ఇది సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరి అనేవి అని చెప్పేసి అడగడం జరిగింది ఇక్కడ త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి దీనిలో ఏవి సరైన అయితే గుర్తించారు ఉంటుంది సో ఇక్కడ ఇచ్చినటువంటి త్రీ స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇటీవల యునెస్కో విశిష్ట సాంప్రదాయ వస్త్రాల్లో హైదరాబాద్ లో ప్రధానంగా కనిపించేటువంటి హిమ్రూ నేత వస్త్రాలకు చోటు దక్కింది అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ వచ్చేసి సెకండ్ది వచ్చేసి సిద్ధిపేట గొల్లబామా నేతకు కూడా ఈ విశిష్ట సాంప్రదాయ వస్త్రాల్లో స్థానం లభించింది అంటున్నాడు అండ్ థర్డ్ది కనుక విషయం అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నలభై ఏడు విశిష్ట చేనేత సాంప్రదాయ వస్త్రాలకు ఉన్నట్లు యునెస్కో గుర్తించినట్లయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి సో ఇక్కడ ఫస్ట్ది కనుక విషయం అయితే మనకు ఇటీవల యునెస్కో విశిష్ట సాంప్రదాయాల్లో మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి హింబ్రూ నేత అనేది కూడా సో దానిలో చోటు దక్కించుకోవడం జరిగింది సో ఫస్ట్ది మనకు కరెక్టే సో దాంతోపాటుగా మనకు సిద్దిపేట గొల్లబామ చీరలు కూడా సో ఈ విశిష్ట సాంప్రదాయ వస్త్రాల్లో స్థానం లభించింది సో ఈ రెండు కరెక్టే సో థర్డ్ ఇది కనుక అయితే మనకు ఓవరాల్ గా దేశంలో విషయంలో అయితే మొత్తం నలభై ఏడు విశిష్ట చేనేత వస్త్రాలు ఉన్నట్లుగా సో మనకు యునెస్కో అయితే గుర్తించడం జరిగింది సో ఇవ్వబడినటువంటి మూడు ఇక్కడ కరెక్టే సో దీంతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సో అక్కడ ఊళ్ళుతో నేసేటువంటి గొంగళ్ళకు కూడా ఈ విశిష్ట సాంప్రదాయాల్లో మనకు యునెస్కో అయితే గుర్తింపు అయితే లభించింది సో ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే మూడింటికి వచ్చింది దానిలో మన తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే హిమ్రూ నేత కావచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు డైరెక్ట్గా కూడా అడుగుతారు సో హింబ్రూ నేత ఎక్కడ కనబడతది మన తెలంగాణలో అని చెప్పేసి ఏ ప్రాంతంలో కనబడుతుంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా సో మన మనకు సిద్దిపేట గుల్లబమ్మ నేత చీరలు కూడా మీకు తెలిసినటువంటి సో ఇట్లా కూడా డైరెక్ట్ అడుగుతాడు సో టోటల్గా మొత్తం మూడు సెలెక్ట్ అయితే దానిలో రెండు మన తెలంగాణ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది ఓవరాల్గా మనకు దేశంలో కనుక చూసినట్లయితే మొత్తం నలభై ఏడు సెలెక్ట్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు వన్ టూ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా దీనికి సంబంధించి మీరు ఇక్కడ పీడిఎఫ్లో చూసుకోవచ్చు సో పీడిఎఫ్లో దీనికి సంబంధించినటువంటి కీ కూడా మేము పీడిఎఫ్ ఎండింగ్లో సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు ఒకసారి చూస్తాను సో ఇక్కడ ఫస్ట్ వన్ టూ హండ్రెడ్ వచ్చేసి మీకు కీ ఉంటుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఈ విధంగా మీకు ఫస్ట్ది కీ కనబడుతుంది ఈ వన్ టూ హండ్రెడ్ కీ తర్వాత పీడిఎఫ్లో సో ఫస్ట్ది ఇక్కడ వన్ టూ త్రీ కరెక్ట్ అని చెప్పేసి ఉంది కదా సో నెక్స్ట్ మీరు ఇట్లా హండ్రెడ్ క్వశ్చన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ పీడీఎఫ్లో మీకు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి వీటి వీటిలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి గొర్రెలతో గొర్రె ఊళ్ళుతో నేసేటువంటి గొంగలకు స్థానం లభించిందని చెప్పేసి ఇట్లా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాం ఇక్కడ థర్డ్ క్వశ్చన్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కావచ్చు ఫోర్త్ క్వశ్చన్ సంబంధించి ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించి సో ఇక్కడ మీరు వాటికి సంబంధించినట్టు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చదువుకునే విధంగా అయితే తీయడం జరిగింది ఒకవేళ మీరు ఆన్లైన్లో టెస్ట్ రాసినట్లయితే మీరు అన్ని క్వశ్చన్స్ అక్కడ రాసి సబ్మిట్ చేసిన తర్వాత దాని కింద ఈ డిస్క్రిప్షన్ మీకు ఉంటుంది కనుక సో ఇంపార్టెంట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు చదువుకునేటువంటి వీలు కూడా కల్పించడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కనబడుతుంది సో తెలంగాణ కల్చర్ అని చెప్పేసి కనబడుతుంది దాంతో పాటుగా మనం తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా మనం లాస్ట్ వీక్ అయితే ల్యాండ్ చేస్తాం ప్రతి వీక్ లో మీకు ఒక్కొక్క టెస్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మరొక క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో జిఐ ట్యాగ్ సంబంధించి సో ఇది కూడా మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి అంశం సో ఇక్కడ క్రింది వాటిలో సరికాని అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి దీనిలో ఏది తప్పుగా ఉందో గుర్తించాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను మొత్తం తొమ్మిది వస్తువులకు జిఐ ట్యాగ్ దక్కాయని చెప్పేసి అంటున్నాడు సో ఒక ఓవరాల్గా మనకు దేశంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సో తొమ్మిది వస్తువులకు జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా మనకు ఇటీవల వార్తల్లో ఉన్న అంశం సో దీంతో టోటల్గా మనకు భారతదేశంలో నాలుగు వందల ముప్పై రెండు వస్తువులకు ఈ జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది సో ఇది ఫస్ట్ది కరెక్టే సో సెకండ్ది కనుక విషయం అయితే రెండు వేల ఇరవై రెండులో తెలంగాణకు చెందినటువంటి తాండూర్ కందిపప్పుకు జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే మన తెలంగాణ ప్రాంతం నుంచి సో ఈ తాండూర్ కందిపప్పుకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది సో ఓవరాల్గా ఈ తొమ్మిది కనుక చూసినట్లయితే మనకు అస్సాంలో ఈ గమోచాకు సంబంధించి కావచ్చు గమోచా టీ అని చెప్పేసి మహారాష్ట్రలో చూసినట్లయితే ఆలీబాగ్ తెల్ల ఉల్లిపాయలు అని చెప్పేసి ముఖ్యంగా అత్యధికంగా మనకు కేరళకు సంబంధించి ఐదు వ్యవసాయ ఉత్పత్తులకు రావడం జరిగిందనమాట ఈ తొమ్మిదిలో అత్యధికంగా మనకు కేరళకు సంబంధించినటువంటి రాష్ట్ర కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐదు వ్యవసాయ ఉత్పత్తులకు రావడం జరిగింది సో ఫస్ట్ రౌండ్ కరెక్టే సో నెక్స్ట్ చూసిన అయితే ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు చూసినట్లయితే పోచంపల్లి ఇక్కత్ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కరెక్టే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఫస్ట్ టైం మనకు రెండు వేల నాలుగు ఐదు ప్రాంతంలో సో ఫస్ట్ వీటికి రావడం జరిగింది అనమాట సో ఇక్కడ లాస్ట్ ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది సో ఈ భౌగోళిక సూచింపు సూచిక గుర్తింపు కార్యాలయం ఢిల్లీలో ఉందని చెప్పేసి అంటున్నాడు సో ఇది మనకు ఢిల్లీలో లేదు సో ఇది మనకు చెన్నైలో ఉందండి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉండడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పటివరకు మనకు ఈ ఈ ట్యాగ్ అత్యధికంగా వచ్చినటువంటి రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే కర్ణాటక అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత మనకు తమిళనాడు అనేది సెకండ్ ప్లేస్లో ఉంది సో తర్వాత కేరళ థర్డ్ ప్లేస్లో ఉంది ఓకేనా సో ఇట్లా ఫస్ట్ మూడు స్టేట్స్ సో మన తెలంగాణకు సంబంధించి మనకు రెండు వేల ఇరవై ఇరవై రెండులో వచ్చినటువంటి వస్తువు ఏంటంటే తాండూరు కందిపప్పు సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో మన తెలంగాణ ప్రాంతానికి ఫస్ట్ ఏదంటే ఇక్కత్ సో దేశంలో కనుక చూసినట్లయితే ఫస్ట్ మనకి ఏంటంటే డార్జిలింగ్ టీకు ఫస్ట్ టైం రావడం జరిగింది సో ఈ జీఐ ట్యాగ్ అనేటువంటిది మనకు ఎప్పుడు వచ్చిందంటే చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు సో రెండు వేల మూడు నుంచి వీటికి సంబంధించినటువంటి ఈ జీఐ ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కూడా మేము ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి మీరు పీడీఎఫ్ చూసినట్టు లాస్ట్లో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు ఫోర్త్ ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు సో తెలంగాణ భౌగోళిక గుర్తింపు కార్యాలయం చెన్నైలో కాలదని చెప్పేసి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు చట్టాన్ని రూపొందించారు రెండు వేల మూడు నుండి అమల్లోకి వచ్చింది సో దేశంలో మొదటిసారిగా డార్జిలింగ్ టీంకి ఈ గుర్తింపు రావడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు కేంద్ర పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఈ భౌగోళిక గుర్తింపుకు సంబంధించినటువంటి వర్క్ చేస్తుందని చెప్పేసి ఈ విధంగా డిస్క్రిప్షన్ కూడా పీడీఎఫ్లో అయితే ఉంటుంది మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు సో మరొక క్వశ్చన్ కూడా చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ అని కవిషన్ అయితే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సో తెలంగాణలో ఉండేటువంటి కులం అశ్రిత కులంకు సంబంధించి సరికాని జతను జా సరిగా జతపరచుమని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ అశ్రిత కులం అంటే ఏంటంటే ఏ కులం దగ్గర వారు యాచిస్తారు దాన్ని బట్టి వారి యొక్క పేరు అనమాట సో దీనికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో మనకు టీఎస్పీఎస్ ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇస్తుంది అంటే ఒక కులం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కులం కనుక తీసుకున్నందుకు రాజుల దగ్గర కావచ్చు కుమ్మరి వాళ్ళ దగ్గర సో వాళ్ళ దగ్గర యాచించేటువంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు ఒక సపరేట్ నేమ్ అయితే ఉంటుంది సో దానిలో ఇక్కడ మనం సరిగా అయితే జతపరచవలసి అయితే ఉంటుంది సో ఇక్కడ విషయాలు అయితే రాజులు అంటున్నాడు కోమట్లు అదేవిధంగా కుమ్మరి బ్రాహ్మణులు సో రాజుల దగ్గర యాచించే వారిని ఏమంటారని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ సో రాజుల దగ్గర విషయాలు అయితే మనకు బండ్రాజులు అనేటువంటి వాళ్ళు సో ఏ అనేది ఇక్కడ మనకు డి అవుతుంది అదేవిధంగా కోమట్లు సో కోమట్లు వచ్చేసి మనకు వీరముష్టివారు సో కోమట్ల దగ్గర యాచించే వారిని మనం వీరముష్టివారు అని చెప్పేసి పిలుస్తారు అదేవిధంగా కుమ్మరి వచ్చేసి మనకు పెక్కర్లు అండ్ అదేవిధంగా బ్రాహ్మణులు వచ్చేసి విప్ర వినోదులు సో ఇవి మనకి ఈ విధంగా అడగవచ్చు డైరెక్ట్గా అడగవచ్చు చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇటీవల కాలంలో ఈ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసేట ప్రయత్నం చేయండి ఇంక ఇవే కాకుండా మనకు యాదవుల దగ్గర మందెచ్చుల అని చెప్పేసి పద్మశాలల దగ్గర సాధన షూర్లు అని చెప్పేసి సో ఇట్లా చాలా ఉంటాయి సో రజకుల దగ్గర పటం వారని చెప్పేసి గామన్ల దగ్గర యానాదులు అని చెప్పేసి సో ఇట్లా చాలా ఉంటాయి ఒక టెన్ టు ట్వెల్వ్ దాకా ఉంటాయి సో వాటన్నిటిని మీరు కనుక పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే ఒక బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మేము డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది మిగతా వాటికి సంబంధించి కూడా నేను కొన్ని డిస్క్రిప్షన్ ఇక్కడ మీకు యాడ్ చేశాను సో వాటిని కూడా చూసుకోండి సో ఈ విధంగా అయితే జరిగింది మరికొన్ని కులాలు అశ్రిత్ అని చెప్పేసి యాదవుల దగ్గర పద్మశాలీలు కావచ్చు ముదిరాజు అదేవిధంగా జంగాలు మాదిగలు సో ఈ విధంగా వీటికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను సో వీటిని కూడా చూసుకోండి నెక్స్ట్ మరొక క్వశ్చన్ అయితే చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ జాతరలకు సంబంధించిన క్వశ్చన్ సో దీంట్లో ఏవి సరైన వాటిని గుర్తించండి సో సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల మేడారంలో జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ వచ్చేసి సో ఇది కరెక్టే మనకు ఇది ములుగు జిల్లాలో జరుగుతుంది డైరెక్ట్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సమ్మక్క సారక్క జాతర ఈ క్రింది ఏ జిల్లాలో జరుగుతుందని చెప్పేసి మనకు గతంలో అడగడం జరిగింది సో ఫస్ట్ ఇది కరెక్టే సో నెక్స్ట్ క్వషన్ అయితే ఇది గిరిజన జాతర అదేవిధంగా కోయ గిరిజనుడు దీన్ని జరుపుతారని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా కరెక్టే ఇది మనకు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర కింద చెప్తాం ఇది ఒక గిరిజన జాతర సో దీన్ని జరిపే వాళ్ళు ఎవరంటే కోయలు చాలా ఇంపార్టెంట్ కోయ గిరిజనులు దీన్ని జరుపుతారు సో దీన్ని కూడా మనకు డైరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ విషయంలో అయితే ఈ జాతర మూడు రోజులు జరుపుకుంటారంటున్నారు సో ఇది మనకు తప్పు ఇచ్చారు సో ఈ జాతరను మనకు ఫోర్ డేస్ జరుపుకుంటారండి ఓకేనా నాలుగు రోజులు జరుపుకుంటారు సో ఇక్కడ మనకి తప్పుగా ఇవ్వడం జరిగింది సో మొదటి రోజు వచ్చేసి మనకు ఆ కన్నేపల్లి నుండి ఈ సారలమ్మ గద్దెకు వస్తుంది సో సెకండ్ రోజు కనుక చూసినట్టయితే మనకు సమ్మక్క గద్దెకి రావడం జరుగుతుంది థర్డ్ డే ఏం చేస్తారంటే దాదాపుగా సో మొత్తం చాలామంది భక్తులు ఈ థర్డ్ డే హాజరై సో మొక్కులు పెట్టడం జరుగుతుంది ఫోర్త్ రోజున మళ్ళీ వాళ్ళు అమ్మవార్లు ఇద్దరు సో తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోవడం జరుగుతున్నారు ఇట్లా మొత్తం టోటల్గా మనకు సమ్మక్క సారక జాతర అనేటువంటిది ఫోర్ డేస్ జరుగుతుంది సో ఇది తప్పుగా ఇచ్చారు అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఈ జాతరను తెలంగాణ కుంభమేళ అని చెప్పేసి కూడా పేర్కొంటారు ఇది కూడా కరెక్ట్ ఈ జాతరను మనకు తెలంగాణ కుంభమేళ అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇక్కడ వన్ టూ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో వన్ టు ఫోర్ అనేది ఏంటి ఇక్కడ ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకా వీటికి సంబంధించి మనకు ఎక్స్ట్రా పాయింట్స్ పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో సమ్మక్క వాహనం ఏంటి అని చెప్పి అటువచ్చు పెద్ద పులి అదేవిధంగా మనకు సారక్క వాహనం వచ్చేసి జింకా అని చెప్పేసి ఉంటుంది అండ్ అదే కాకుండా దీనికి సంబంధించి మనకు నైన్టీన్ నైన్టీ సిక్స్లో పంతొమ్మిది తొంభై ఆరులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగ అయితే గుర్తించడం జరిగింది సో దీన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మనం కాకతీయులకు సంబంధించి కూడా రెండవ ప్రతాపరుధుడు సో ఇక్కడ దాడి చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళపైన దాడి చేసినప్పుడు అక్కడ జరిగేటువంటి ఆ యుద్ధానికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అడగడం ఛాన్స్ ఉంటుంది వాటిని కూడా ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వన్ టూ ఫోర్ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కను చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సో ఈ క్రింది ఏ నృత్యాన్ని ఖడ్గ నృత్యం అంటామని చెప్పేసి అడగడం జరిగింది సో ఇక్కడ మనకు కుర్రు నృత్యమా లేదంటే సిద్ధి నృత్యమా మయూర నృత్యమా లేదంటే దింసా నృత్యమా సో ఖడ్గంతో చేసేటువంటి నృత్యం అనమాట సో దాంట్లో దానికి ఒక పేరు ఉంటుంది అది ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చినట్లయితే మనకి ఇది సిద్ధి నృత్యం అండి సో సిద్ధి నృత్యాన్ని మనం కర్గ నృత్యం అని చెప్పేసి పిలుస్తా ముఖ్యంగా ఇది మనకు హైదరాబాద్లో కనబడుతుంది సో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సిద్ధీలు సో పండుగ టైం కావచ్చు వివాహ మహోత్సవాలు జరుగుతున్నప్పుడు సో ఈ ఖడ్గంతో వాళ్ళు డ్యాన్స్ చేయడం జరుగుతుంది దాన్నే మనం సిద్ధి నృత్యం అని చెప్పేసి మన తెలంగాణలో పిలుస్తారు సో ఖర్గ నృత్యం అన్న సిద్ధి నృత్యం అన్న ఒకటే అవుతుంది ఇక్కడ చూసినట్లయితే మనకు కుర్రు నృత్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్లో బిట్టు అడిగిండు సో ఈ కురు కుర్రు నృత్యం అనేటువంటి మనకు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కోయ జాతి ఓకేనా ఈ కోయ జ్యోతి వాళ్ళు ఈ కురు నృత్యం చేస్తారు ముఖ్యంగా మనం సమ్మక్క సారక్క జాతర టైంలో ఈ నృత్యాన్ని ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మయూరు నృత్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇది మనకేందంటే ఈ ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చేసేటువంటి నృత్యం ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి కోండ్ అనేటువంటి తీగ కోండ్ అనేటువంటి తీగ సో దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది గుర్తుంచుకోండి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ కోండ్ అనేటువంటిది పురుషులే చేస్తారన్నమాట ఓకేనా సో ఇక దింసా నృత్యం అనేటువంటిది ఎవరు చేస్తారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు వార్తల్లో ఉన్నటువంటిది కూడా సో దింసా నృత్యం మనం ఏ జాతరలో భాగంగా చేస్తారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మరొక క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ వెనుక చూసినట్టయితే సినిమాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది సో క్రింది వాటిని జతపరచుమని చెప్పేసి అంటున్నాడు సో ఒకవైపు ఇక్కడ చూసినట్టయితే దాసి జైబోలో తెలంగాణ బతుకమ్మ వీర తెలంగాణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మరో వైపు చూసినట్టయితే ఆర్ నారాయణమూర్తి టి ప్రభాకర్ ఎన్ శంకర్ బి నరసింహారావు అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే మనకు దాసి సో దాసి సినిమా వచ్చేసి మనకు బి నరసిారావు అండి సో ఆప్షన్ డి అవుతుంది మనకు ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది సో దీనికి ఇతనే నిర్మాత అదేవిధంగా దర్శకత్వం రెండు వహించడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి దొరల యొక్క గడిల పరిపాలన గురించి ఈ సినిమాలో మనకు చూపించడం జరుగుతుంది అనమాట సో అట్లా వాటి యొక్క నేపథ్యం మీద కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ ట్యూషన్ అయితే జై బోలో తెలంగాణ చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది దీనికి మనకు ఐదు నంది అవార్డ్స్ కూడా రావడం జరిగింది సో ఇది తీసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు ఎన్ శంకర్ అండి సో దీనికి సంబంధించి ఎన్ శంకరే దర్శకత్వం అదేవిధంగా నిర్మాత రెండు అతనే సో చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో ఉన్నటువంటి సాంగ్స్కి సంబంధించి కూడా మనకు తరచూ బిట్ అయితే అడుగుతున్నాడు సో మనకు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానం అనేటువంటి సాంగ్ గద్దరు వాడడం జరిగింది అదేవిధంగా బోలో తెలంగాణ అనే సాంగ్ వచ్చేసి మన అందర్శ్రీ అదే అదేవిధంగా దీనిలో మనకు కేసీఆర్ కూడా ఒక సాంగ్ రాయడం జరుగుతుంది సో గారెడి ఒక సాంగ్ ఉంటుంది సో అది కూడా కేసీఆర్ వాడిండు సో ఓవరాల్గా ఈ జైబోలో తెలంగాణ సినిమాకు ఐదు నంది అవార్డ్స్ వచ్చినాయి చాలా ఇంపార్టెంట్ సార్లు మనకి ఇప్పటివరకు ఈ మనకు సినిమాలకు సంబంధించి అడిగినటువంటి దాంట్లో ఈ ఈ సినిమా నుంచి అయితే ఎక్కువసార్లు అడగడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ చూడండి సో దాని డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాం మేము దీనికి సంబంధించిన పీడిఎఫ్లో అండ్ నెక్స్ట్ బతుకమ్మ టీ ప్రభాకర్ సో బతుకమ్మ సినిమా అనేటువంటిది మనకు టీ ప్రభాకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే వీర తెలంగాణ సో ఇది ఆర్ నారాయణ మూర్తి అండి సో ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో ఈ వీర తెలంగాణ సినిమా అయితే రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ కావచ్చు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా రైతులు జరిపినటువంటి పోరాటం గురించి మనకు ఈ వీర తెలంగాణ అనేటువంటి సినిమాలో ఉంటుంది సో ఇక్కడ మనం దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ అనే క్వశ్చన్ అయితే సో మనకు దాసి ఇక్కడ ఈ వన్ అనేటువంటిది మనకు బి అవుతుంది సో వన్ బితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వన్ బి వచ్చేసి మనకు ఒకటే ఆన్సర్ ఉంది ఇక్కడ సో అది వచ్చేసి సారీ వన్ డి కదా వన్ డి వచ్చేసి మనకు ఒకటే ఉంది సో టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది టూ వచ్చేసి మనకు సి సో ఇది జైబోలో తెలంగాణ టూ సి అదేవిధంగా త్రీ బి ఫోర్ ఏ రివర్స్లో ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ టూ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మరొక క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో డెబ్బై తొమ్మిదో క్వశ్చన్ తెలంగాణలో వాడేటువంటి క్రింది పదాలకు సంబంధించి సరికాని జత సో తెలంగాణ మాండలికానికి సంబంధించినటువంటి వాటికి కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు సో ఇక్కడ మీరు చూడవచ్చు సో పిరం అనగా ఎక్కువ ధర అంటున్నాడు మనకి ఇక్కడ సరికాని గుర్తించాలి సో పిరం అంటే మన తెలంగాణలో ఎక్కువ ధర అని చెప్పేసి అంటాం అగ్గువా పీరం అని చెప్పేసి వాడు షూట్ చేస్తాం సో మనకి పిరం అంటే ఎక్కువ ధర ఇది కరెక్టే నెక్స్ట్ అంబలి సో అంబలి అనేటువంటిది మనకు జొన్నలు రుబ్బి తయారు చేసేటువంటిది అనమాట ముఖ్యంగా మనకు ఈ ఎండాకాలంలో ఎక్కువగా దీన్ని వాడడం జరుగుతుంది సో ఇది కూడా మన తెలంగాణలో వాడకలో ఉన్నటువంటి పదం సో దాని మీనింగ్ ఏంటంటే జొన్నలు రుబ్బి తయారు చేసేటువంటి ఒక లిక్విడ్ అనమాట అది సో నెక్స్ట్ చూసినట్లయితే ముక్కుడు సో ముక్కుడు వచ్చేసి మనకు అప్పాలు అప్పాలు చేయడానికి వాడేదని చెప్పేసి అంటున్నాడు ఎస్ తెలంగాణలో మనకు మూకుడు ఆరు ముక్కుడు అని చెప్పేసి అంటాం మనకు అప్పాలు చేయడానికి యూజ్ చేసేటటువంటి పరికరం అది సో ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ దూలం అంటున్నాడు సో ఇది తప్పు జరిగింది సో దూలం అంటే ఒక వంట సామాగ్రి అంటున్నాడు ఇది ఒక వంట సామాగ్రి కాదు సో ఇది మనకు ఇల్లు నిర్మిస్తున్నప్పుడు దానికి సపోర్ట్గా ఉండేటట్టు ఒక భీమ్ ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది దీన్ని మనం తెలంగాణ భాషలో మనం దూలం అని చెప్పేసి పిల్లడం జరుగుతుంది అనమాట సో ఇది తప్పు సో ఇటువంటి మనకు తెలంగాణ మాండలికాలకు సంబంధించి కూడా ఒక బిట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది సో వీటిని జాగ్రత్తగా చదవాలి కొన్ని ఇంపార్టెంట్ అంటే మనకు డిఫరెంట్ చూసుకుంటే చూసుకుంటుంది ఇక్కడ మరొకటి కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ మాండలికంలో కుడుములు అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీరు డెబ్బై ఎనిమిది క్వశ్చన్ కూడా చూడవచ్చు ఛాయ్ తాగడానికి వాడేటువంటి కప్ప లేదంటే బియ్యం పిండితో చేసేటువంటి వంటకమా సో నీటిని నిల్వ చేసేటువంటిదా లేదంటే కరివేపాక సో దీనికి మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సెవెంటీ ఎయిట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ మాండలికంలో కుడుములు అని చెప్పేసి దేన్ని అంటామని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కనుక చూసినట్లయితే జోగిని వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ చూడవచ్చు సో ఇక్కడ మనకు త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి దీనిలో ఏవి సరి అనేవో గుర్తించాలి సో ఇక్కడ జోగిని వ్యవస్థ అనేటువంటిది వీరశైవ సాంప్రదాయానికి చెందింది అని చెప్పేసి అంటున్నాడు సో ఇది కరెక్టే జోగిని వ్యవస్థ కావచ్చు దేవదాసు వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో చాలా సార్లు అయితే రావడం జరిగింది సో జోగిని వ్యవస్థ అనేటువంటిది మనకు వీరశైవ సాంప్రదాయానికి సంబంధించింది ఇక్కడ జోగిని అంటే మీనింగ్ ఏంటంటే సో ఆడపిల్లలను దేవుడి పేరుతోటి వదిలేసేటువంటి ఒక ఆటవిక సాంప్రదాయాన్ని మనం జోగిని వ్యవస్థ అని చెప్పి పిలుస్తాం అనమాట ఓకేనా సో ఇది ఒక రకమైనటువంటి దురాచారం సో ఫస్ట్ ఇది కరెక్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇది ద్రావిడ సాంప్రదాయం నిమ్నకుల సంస్కృతి సో ఇది కూడా కరెక్ట్ ఇక్కడ మనం దేవదాస వ్యవస్థ ఉంటుంది అదేవిధంగా ఈ జోగిని వ్యవస్థ ఉంటుంది సో ఇక్కడ మీరు దేవదాస వ్యవస్థ కనుక చూసినట్లయితే అది ఒక ఆర్య సంస్కృతి అగ్నవర సంస్కృతి ఇది వచ్చేసి ఇది ఒక ద్రావిడ సంస్కృతి అంటే ద్రవిడ సంప్రదాయం నిమ్నకుల సంస్కృతి సో దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ జోగిని వ్యవస్థ నిర్మూల కోసం ఏర్పాటు అయినటువంటి సంస్థ వచ్చేసి సంస్కార్ అంటున్నాడు యస్ ఇది కూడా కరెక్టే సో ఇక్కడ ఇవ్వబడినటువంటి మూడు కరెక్టే సో వీటి ఇక్కడ మనకు ఈ జోగిని వ్యవస్థ కావచ్చు అదేవిధంగా దేవదాసి వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేయండి సో డీటెయిల్స్ అంటే దీనికోసం ఎవరు ఫైట్ చేసి దీని నిర్మల కోసం అని చెప్పి సావిధంగా కూడా అడగవచ్చు ఇక్కడ మనం చూసినట్టు సంస్కార్ అనేటువంటి మనకు పంతొమ్మిది వందల నాలుగు లో విజయవాడలో ఏర్పాటు చేస్తారు సో దీనికి సంబంధించి అప్పటి అధ్యక్షుడు ఎవరంటే మనకు హేమలత భరణం సో ఈ హేమలత హేమలత సారీ లవణం సో ఈ హేమలత అనేటువంటి పర్సన్ సో తెలంగాణలో జోగిని వ్యవస్థపై చాలా విస్తృతంగా అధ్యయనం చేసినటువంటి పర్సన్ అనమాట సో దానికి సంబంధించి కూడా మనకు ప్రీవియస్ లో డైరెక్ట్ బిట్ అడిగిండు సో మనకు తెలంగాణలో అత్యధిక మంది జోగిని ఉండేటువంటి జిల్లా ఏదని చెప్పేసి మనకు ప్రీవియస్ లో అడిగిండు ఇది కరీంనగర్ జిల్లా అండి కరీంనగర్ జిల్లాలో అత్యధిక మంది ఉంటారు సో కరీంనగర్ జిల్లాలో వీళ్ళను ఈ జోగిలులను పార్వతి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది పార్వతిలో చెప్పేసి పిలుస్తారు సో ఈ విధంగా మనం నైన్టీ వన్ క్వశ్చన్ అయితే చూడవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ ఆల్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం సో ఈ విధంగా అయితే మేము క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు కనుక నచ్చినట్లయితే సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మీరు ఇక్కడ క్వశ్చన్ చూడవచ్చు మాక్సిమం మేము అన్ని అప్లికేషన్ మెథడ్లోనే ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాం డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఎక్కువగా ఇక్కడ మీరు అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూడవచ్చు సో ఇక్కడ మీకు ఇదే పీడిఎఫ్లో వన్ టు హండ్రెడ్ అనేటువంటివి సో వీటికి సంబంధించినటువంటి కీ ఉంటుంది సో మీరు మళ్ళీ లాస్ట్కి వెళ్ళినట్లయితే ఈ హండ్రెడ్ వరకు కీ చూసిన తర్వాత లాస్ట్కి వెళ్ళినట్లయితే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా చాలా మంచి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు యాప్లో కనుక టెస్ట్ రాసినట్లయితే మీకు యాప్లోనే అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ డిస్క్రిప్షన్ అంతా మీకు అక్కడ కనబడుతుంది అక్కడ మీరు వీటిని అయితే చూసుకోవచ్చు జస్ట్ మీరు థర్టీ రూపీస్ తోటి ఆన్లైన్లో టెస్ట్ రాసుకోవచ్చు అన్లిమిటెడ్ టైమ్స్ అదేవిధంగా పీడిఎఫ్ ను కూడా డౌన్లోడ్ చేసుకుని అయితే తీసుకోవచ్చు సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ తీసుకున్నట్టు ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ మీరు ఏ టాపిక్ టాపిక్మైన గ్రాండ్ టెస్ట్ కావాలనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి సో దాని మీద మేము నెక్స్ట్ సండే రోజు దీనికి సంబంధించి మరొక గ్రాండ్ టెస్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం సో కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ